Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టులో ఐఏఎస్లకు వేసిన శిక్ష వాయిదా. కోర్టు ధిక్కరణలో సింగిల్ జడ్జ్ 8 మంది ఐఏఎస్లకు విధించిన సామాజిక సేవా శిక్షకు ధర్మాసనం ఇద్దరు ఐఏఎస్ అధికారుల విషయంలో బ్రేకులు వేసింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై ఇద్దరు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ ధర్మాసనంలో ఛాలెంజ్ చేశారు. వీళ్లు దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, ఎం సత్యనారాయణ మూర్తి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్ వాదిస్తూ కోర్టు ధిక్కరణలో చట్ట ప్రకారం సామాజిక సేవ శిక్ష విధించేందుకు అవకాశమే లేదన్నారు. ఎలాంటి శిక్షలు వేయాలో చట్టంలో స్పష్టత లేదన్నారు. లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. అందుకనే ఆ ఇద్దరు ఐఏఎస్లకు విధించిన శిక్ష అమలును 8 వారాల పాటు వాయిదా వేసినట్లు ధర్మాసనం చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లల్లో గ్రామ వార్డు సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాన్ని నిలిపివేయాలని పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల భవనాలను, రైతు భరోసా కేంద్రాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఆయా భవనాలను తొలగించేందుకు కోర్టు కొంత సమయం ఇచ్చింది. తర్వాత విచారణ జరిగినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం భవనాలను తొలగించినట్లు ఐఏఎస్ అధికారులు తమ అఫిడవిట్లో చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో కోర్టు నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం భవనాలను తొలగించలేదని తేలింది. విచారణలో ఐఏఎస్ అధికారులు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని అర్థమవగానే కోర్టు మండిపోయి వాళ్ళందరికీ 8 వారాల పాటు సామాజిక సేవా శిక్షణ విధించింది. దీనిపై అభ్యంతరం చెబుతూ మళ్లీ శ్రీలక్ష్మి కోర్టులో పిటిషన్ వేయడాన్ని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఐఏఎస్లు ధర్మాసనంలో ఛాలెంజ్ చేశారు. ఈ పిటిషన్పైనే విచారణ జరిపి సామాజిక సేవా శిక్షను 8 వారాలు నిలిపివేసింది. మరి 8 వారాల తర్వాత జరిగే చివరి విచారణలో ఏమని తీర్పు చెబుతుందో చూడాలి.